నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. సంతభూములి మండలం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజ నిర్వహించారు. అలాగే నౌపాడ దగ్గర పోర్ట్ నిర్వసిత కాలనీకి సీఎం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాద్, అంబటి రాంబాబు, సిదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ప్రభుత్వం 4,362 కోట్ల వ్యయంతో పోర్టును నిర్మిస్తోంది. 30 నెలల్లో ఈ పోర్టును పూర్తి చేయ నిర్ణయించారు. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 55,000 మందికి ఉపాధి లభించనుందన్నారు సీఎం. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మరికొన్ని పనులు ప్రారంభించారు. स्वस्थ नईन्द्रो वृद्धस्रवा स्वस्थ न पूषा विस्तवेद स्वस्थ नस्ताक्ष अरिष्ट नेमिः स्वस्थ न बृहस्पतिर्दधा ओं शांति 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 ओं ममाग्रे वर्चो बहव स्वस्थ वयं धान सलवं भुषेम मम देवान्द्रावन्द्रो मरदो विष्टरग्निवाद्रविणमायजन्धाम् मय्याशीरस्तमय देवहूदः मह्यं यजन्तो मम याणि हव्याकोदः सत्या मनसो मे अस्तु देवेश वीररणकृणाद विश्वे देवा सह वीरयद्भो अग्निर्मण्यं प्रदन् पुरस्ताद् लब्धो गोपा परिबाहिनस्तु निगधप्पनस्ते भैषां चित्तं प्रवृधा विनेशतु धाधातॄणां भवनस्य यस्पदद्देवगो सविदारमभमादिशाहो यज्ञमश्वरः वा बृहस्पतिर्देवः महिषर्म जगोस्मन् हव बुरुहोदृक्ष చిక్కటి చిరునవ్వులతో చెరగనే ఆప్యాయతలతో మీ బిడ్డకు తోడుగా నిలబడుతూ
ఆత్మీయతను పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ నాలుగు మంచి కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. మొదటిది మూలపేట పోర్టుకు కాసేపటి కిందటనే శంకుస్థాపన చేశాం. రెండవది బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ కు కాసేపటి కిందటనే శంకుస్థాపన చేశాం. మూడవది గొట్ట బ్యారేజ్ నుంచి హిరమండలం రిజర్వాయర్ కు నీటిని తీసుకువెళ్లే లిఫ్ట్ స్కీముకు కాసేపటి కిందటనే శంకుస్థాపన చేశాం. నాలుగవది మహేంద్ర తనయ పనులు ముందుకు తీసుకువెళుతూ ఈరోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ నాలుగు కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో శ్రీకాకుళం ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చబోయే కార్యక్రమాలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గుంటూరు బృందావన గార్డెన్స్ లోని ఎమ్మెల్సీ లేళ్ల అప్పరెడ్డి గారి కార్యాలయానికి విచ్చేసి సందర్భంగా మంత్రివర్యులు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మద్రెడ్డి సుధాకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు, మేయర్ శివనాగ మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు, డిప్యూటీ మేయర్ షేక్ సజీల, గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవరం తదితరులు పాల్గొన్నారు. దేశానికి వెన్నెముక రైతులేనని, రైతులకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మిర్చియార్డ్ చైర్మన్ మద్రెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మిర్చి రైతులను పట్టించుకోలేదని అన్నారు. మిర్చియార్డ్లో సౌకర్యాలు బాగున్నాయా, మంచి ధరలు పలుకుతున్నాయా అంటూ మిర్చి రైతులను అడిగి తెలుసుకున్నానని తెలిపారు. రైతులకు అందుతున్న సేవలు, ధరల గురించి ఇబ్బందులు ఉంటే వెంటనే తనను సంప్రదించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఐ వెంకటేశ్వర రెడ్డి, దిగుమతుల మాజీ ప్రెసిడెంట్ సాంబిరెడ్డి, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఏమన్నారు ఎవరు ఎందు ఇచ్చారు? ఎన్ని బస్సాలు ఇచ్చారు? అయితే ఎన్ని పేర పడిందా? ఎంత పడ్డావు రేట్లు? కారం ధరలేదు. అన్ని దేశాలకు వెళ్తున్నాయి సార్, మలేషియా వెళ్తున్నాయి సార్, ఎప్పుడు వెళ్తున్నాయి? ఐదు రోజులకు ఒకసారి కొట్టారు, మూడు రోజులకు ఒకసారి కొట్టారు. ఒకళ్ళు
भाई बस्ता लागो मुंदा होता लागे मुंदा होता वर्ष वर्ष हो వేసవి తీవ్రత నేపథ్యంలో మంగళవారం స్థానిక ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో గుంటూరు పట్టణ ఫ్యాన్సీ స్టేషనరీ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ అండ్ వాసవి గుంటూరు కింగ్స్ మరియు గుంటూరు క్వీన్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో మజ్జిగతోని వేసవి తాపం తీరుతుందని ఈ వేసవిలో పాఠశాలలకు ఉచితంగా అందించడం అభినందనీయమని అన్నారు. ఏపీ నుంచి పారా వాలీబాల్ క్రీడకు ఎంపికైన విజయ జీజీహెచ్ సాఫ్ట్ నర్స్ కావడం అభినందనీయమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అన్నారు. ఏపీ నుంచి దేశం తరఫున కజకిస్తాన్ లో జరగబోయే వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొనున్న స్టాఫ్ నర్స్ విజయ్ ను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ ఏపీ నుంచి పారా వాలీబాల్ క్రీడల్లో పాల్గొని దేశ ఖ్యాతిని విజయ్ ఇనుమడింప చేయాలని ఆమె ఆకాంక్షించారు. ప్రభుత్వాసుపత్రిలో విధి నిర్వహణలో ఎంతో చిత్తశుద్దితో పనిచేసే విజయ్ ఈ రోజు పారా వాలీబాల్ క్రీడకి భారతదేశం తరఫున ఆడడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభావతి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మనకి మన జీజీహెచ్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ వేల్పుల విజయ్ కుమార్ అనే స్టాఫ్ నర్స్, వారు ఈ యొక్క తన ప్రావీణ్యతని వాలీబాల్లో ఇప్పుడు ఛాంపియన్షిప్ గెలుచుకునేవాళ్ళు స్టేట్ వైడ్. ఇప్పుడు ఆల్ ఇండియాకి సెలెక్ట్ అయిన సందర్భంగా నా యొక్క మనస్పూర్వక అభినందన తెలియజేసుకుంటూ ఆల్ ఇండియాలో కూడా తను సెలెక్ట్ అయ్యి రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ నా యొక్క అభినందనను తెలియజేస్తున్నాను. సో వాళ్ళ యొక్క స్కిల్స్ అపార్ట్ ఫ్రమ్ అవర్ రొటీన్ డ్యూటీస్ కాకుండా వాళ్ళ యొక్క స్కిల్స్ కూడా బయటికి అవుట్పుట్స్ని వాళ్ళకి అందరికీ నైపుణ్యతను చాటి చెప్పడంలో వీళ్ళని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందరూ అపార్ట్ ఫ్రమ్ అవర్ రొటీన్ డ్యూటీ వాళ్ళ వాళ్ళ స్కిల్స్ కూడా బయటపెట్టి అందరికీ అన్నిట్లో మేము రాణిస్తున్నాం అనేది అందరికీ ఒక మెసేజ్గా ఇవ్వాలన్నదే నా యొక్క ఆలోచన. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికురాలు కనపర్తి విమలను మంగళవారం శాసనసభ్యులు మద్దలగిరి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి సూపరింటెండెంట్ ప్రభావతిని అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అన్ని విధాల వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆయన సంబంధిత వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మద్దలగిరి మాట్లాడుతూ విధుల్లో నుంచి తొలగించాలంటూ తన వద్దకు వచ్చినప్పుడు సమస్యను పరిష్కరిస్తానని చెప్పారన్నారు. బాధితురాలు క్షణికావేశంలో నిద్ర మాత్రలు మింగారని ఆయన తెలిపారు. ఆమె విధుల్లోకి ఎప్పుడు వచ్చినా తిరిగి తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన అన్నారు. నిన్న హనుమయ్య నగర్ చెందిన మన మున్సిపల్ స్వీపర్ గత 10-15 రోజులుగా పనిలోకి తీసుకోలేదు. మరి స్థానికంగా ఉన్న పెద్దల మూలంగా పనులను పక్కన పెట్టారు అని చెప్పి నిన్న ఆవేశంగా ఒక నిద్ర మాత్రలు కానీ లేకపోతే బీపీ ట్యాబ్లెట్స్ కానీ ఒకసారి వేసుకోవడం మూలంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. యాక్చువల్ నిన్న కూడా నా దృష్టికి వచ్చింది ఇది. ఆమె నిన్న మధ్యాహ్నం 1:30 కూడా నా దగ్గర రావడం
నేను ఒక క్లియర్ కట్గా ఒక పూట ఆగమని నేను మాట్లాడి చెప్తాను. నేను వేరే వాళ్ళందరూ చాలామంది ఉంటే ఒక పూట ఆగమని చెప్పి నేను చేసుకుని నేను మళ్ళీ నీకు చెప్తానమ్మా అని చెప్పి చెప్పాను. కానీ ఆ జరిగినట్టు వన్ ఆర్ టూ అవర్స్లోనే గ్యాప్లోనే అవుతుందిగా అది ఆల్రెడీ బీపీ ఉన్న మనిషి అది ఆ ఇది తట్టుకోలేక టాబ్లెట్స్ వేసుకుంటాం చెప్పి ఎందుకంటే ఆల్రెడీ నేను ఆమెకి ఇప్పుడు ఇందాక కలిసినప్పుడు కూడా ఆమె పదార్థం కూడా లేడు క్లియర్ కట్ కాదు నేను చెప్పాను కదా ఏమో సార్ నాకు భయం వేసేసింది అని చెప్పేసి చెప్తా ఉంది. కావాల్సిన వైద్యం కానీ అందరి ఆరోగ్యం అయితే చాలా స్టేబుల్గా ఉంది, ఆరోగ్యంగానే ఉంది, వైటల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. డాక్టర్ గారు కూడా సూపరింటెండెంట్ మేడం గారు కూడా స్పెషల్గా కూడా పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్లు కూడా నిన్న ఈవినింగ్కే రేపు వన్ ఆర్ టూ అవర్స్ వచ్చిన దానిలోనే అవుట్ ఆఫ్ డేంజర్ అని కూడా చెప్పడం జరిగింది. మరి అన్నీ కూడా ఈరోజు ఇంకా రేపు కావాల్సిన అల్ట్రాసౌండ్ టెస్ట్ కానివ్వండి, స్కాన్ కానివ్వండి, ఇంకా వగేరా ఏమన్నా కావాలన్నా సరే ఇమ్మీడియట్గా కూడా డాక్టర్ కూడా చేస్తామన్నారు. వాటి గురించి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే కొద్దిగా క్షణికావేశంలో చేసిన నిర్ణయం అని చెప్తా ఉంది ఆమె కూడా ఇప్పుడు. మరి ఆమెకు ఆల్రెడీ నిన్న ఈవినింగ్ కూడా మేము అంటే ఇది తెలియకముందే మేము పర్టికులర్ శానిటరీ వాళ్ళకి కూడా చెప్పాము, ఆమె పనిలోకి ఇమ్మీడియట్గా కూడా తీసుకోమని చెప్పాము. వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకొని తీసుకుంటాం సార్ అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే అది ఆ ప్యాసేజీ మనం అంటే ఆమె దాకా చేరే లోపలే ఆమె కొద్దిగా ఆవేశపడింది. కాబట్టి ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు, ఆమె ఇబ్బంది కూడా లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్గా ఆమె ఎప్పుడైతే కనుక ఇది ఉంటుందో ఫిట్గా ఉంటుందో అప్పుడు పనిలోకి ఆల్రెడీ బీపీ పేషెంట్ కొంచెం టెన్షన్ పడి ఉన్న బిడ్డలు ఒక ఫలానా చెనికొల్లో వేసుకోవడం వల్ల వెంటనే తీసుకురావడం జరిగింది. వెంటనే మా ఎమర్జెన్సీ వార్డులో ఆమెకి స్టమక్ వాష్ ఇచ్చి ఆమె యొక్క వైటల్స్ అంతా స్టేబుల్గా ఉండేటట్టు ట్రీట్మెంట్ ఇచ్చాము. ఆమె కావాల్సిన అల్ట్రాసౌండ్ కానీ రక్త పరీక్షలు కానీ అన్నీ చేయిస్తున్నాము. ప్రస్తుతం వారి కండిషన్ నిలకడగా ఉంది. వారికి అన్ని రకాల రక్త పరీక్షలు అయితేనేమి ట్రీట్మెంట్ అయితేనేమి అన్నీ చేసి ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి డిశ్చార్జ్ చేస్తామని సూపరింటెండెంట్గా మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకురాలు స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్రమంగా గ్రావెల్ క్వారీ నిర్వహిస్తున్నారని చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం వారి వ్యాఖ్యలను ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను గ్రావెల్ అక్రమాలకు పాల్పడ్డానని అభండం వేసే తెదేపా నాయకులు మనస్సాక్షికి తెలుసు, అది వాస్తవమో కాదో కేవలం నాపై బురద చల్లారనే ఉద్దేశంతో లోకేష్ బాబు ఆదేశానుసారం వారు అలా మాట్లాడుతున్నారే తప్ప నిజమేమిటో వారికి తెలుసునన్నారు. నేను నియోజకవర్గంలో సుమారు 400 నుంచి 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాను, ఇది వాస్తవం. మరి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, 3 శాఖల మంత్రి లోకేష్ ఈ ప్రాంతంలోనే ఉంటూ పేదల అభివృద్ధికి వారు చేసినది శూన్యమన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మంగళగిరి నియోజకవర్గంలో ఏ ఒక్కరోజు కూడా తిరిగిన పాపాను బాలవాళ్ళు వాళ్ళు కనుక మంగళగిరి నియోజకవర్గంలో ఊళ్ళు తిరిగి ఉండుంటే ఊళ్ళ యొక్క ప్రజల యొక్క సమస్యలు తెలుసుండేవి. ఆ సమస్యలు ఏందయ్యా అంటే సుమారు 30-40 సంవత్సరాల నుంచి మాకు మేము బురదలో తిరుగుతున్నాము, మా రోడ్లకి మట్టి లేదు, మట్టి రోడ్లు వేయండి మహాప్రభు అని చెప్పి వేడుకున్నటువంటి ప్రజలు ఈ రోజున మొన్నటి వరకు మనం చూసాము. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఒక్క పని కూడా ఈ నియోజకవర్గంలో చేయకుండా కానీ ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అభివృద్ధికి 100కి 100% కంకణం కట్టుకొని మేము సుమారు 400-500 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధుల పనులు ఈ 3.5-4 సంవత్సరాల కాలంలో చేశాము అని అంటే ఒక్కళ్ళు కూడా ఇవాళ అసంతృప్తితో లేనే లేరు. పైగా అయ్యా 30 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూ ఉన్నాము, మమ్మల్ని పట్టించుకున్నటువంటి నాదుడు లేడు, మాకు ఈ పనులు చేసి పెట్టారు అని సంతోషంగా వాళ్ళు ఇవాళ ఉంటే ఇవాళ మేము గ్రావెల్లో దొంగతనం చేశామని మా అనుచరులతోటి మేము గ్రావెల్ పక్కదారి పట్టించామని చెప్పేసి అభాండాలు వేస్తున్నారు అని అంటే వాస్తవానికి ఆ తెలుగు అభాండాలు వేసినటువంటి తెలుగుదేశం స్థానిక నాయకులకు కూడా తెలుసు ఆర్కే కానీ ఇక్కడ పొరపాట్లు తప్పులు చెయ్యడు, అవినీతి చెయ్యడు, మట్టి గ్రావెలు పొరపాట్లు చెయ్యడు. కానీ లోకేష్ గారి ఆదేశాల మేరకు మేము విధంగా మాట్లాడవలసి వస్తూ ఉంది
అని చెప్పి వాళ్ళ మనస్సాక్షులు కూడా తెలుసు అనే సంగతి ఒక్కడ చెప్తా ఉన్నా. మన నేను ఇందాక ఒక విజువల్లో చూసా, స్థానికంగా ఉన్నటువంటి పోతినేని శ్రీనివాసరావు గారు అనే నాయకుడు నేనేదో గ్రావెల్ తీసుకున్నాను, గ్రావెల్ అవినీతి చేశానని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసా. ఒక్కటే ఒకటి అడుగుతా పోతినేని శ్రీనివాసరావు గారిని, సార్ శ్రీనివాసరావు గారు మీరుంటున్నటువంటి ఇంటి ఏరియా పొరపాటున 2007 సంవత్సరంలో సుమారు 16.5 ఎకరాలు వక్ఫ్ బోర్డు కిందకి ఆ ల్యాండ్ వెళ్ళటం వల్ల, సర్వే నెంబర్ పొరపాటును అధికారులు చేసిన పొరపాటు వల్ల వెళ్ళటం వల్ల 2007 నుంచి మొన్నటి వరకు అది 22A కింద చేర్చబడి మీరు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సుమారు 1,000-1,500 కుటుంబాల వాళ్ళు ఇల్లు అమ్ముకోవడానికి కానీ తాకట్టు పెట్టుకోవడానికి కానీ లేదా తమ కుటుంబ అవసరాలకు సంబంధించి ఎటువంటి పనులు చేసుకోవడానికి వీలు లేకపోతే మరి మీరు స్థానికంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి దగ్గరగా ఉండి ఎందుకు ఆయన ప్రభుత్వంలో మీరు ఆ పనిని చేయించుకోలేకపోయారు? కానీ మేము గడప గడపకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుగుదేశం వాళ్ళే చెబితే కేవలం 2 నెలల కాలంలో పైసా అవినీతి లేకుండా మేము ఉచితంగా చేసి పెట్టినటువంటి పరిస్థితి మీరు మర్చిపోయారా శ్రీనివాసరావు గారు? మీకు తెలియదా? లేదా మీరు ఎన్ని లంచాలు ఎవరికి ఇచ్చారో మీరు బహిరంగంగా చెప్పమనండి, చెప్పండి సార్ మేము ఒప్పుకుంటాం. అంటే పైసా అవినీతి లేకుండా ఇవాళ మేము పరిపాలన చేస్తున్నటువంటి సంగతి, అభివృద్ధి కోసం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి సంగతి మీకు తెలియదా? ఇవాళ పూర్తి స్థాయిలో మంగళగిరి టాప్ గేర్లో ఇవాళ అభివృద్ధి వైపు దూసుకుపోతున్నటువంటి ఈ సమయంలో ఏదో ఒక బురద జల్లాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు చేస్తూ ఉన్నారే తప్ప నా జీవితంలో నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానివ్వండి, చిన్న నాయకులు కానివ్వండి, అవినీతి చేయలేదు, చేయరు, చేయనివ్వను. ఇది తెలుగుదేశంతో సహా అందరికీ తెలుసు మంగళగిరిలో. థ్యాంక్ యూ. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఉండవల్లి కొండలను 100 అడుగుల మేర తవ్వి అక్రమంగా గ్రావెల్ వ్యాపారం స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరియు ఆయన అనుచరులు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం ఆరోపిస్తూ గ్రావెల్ కోసం త్రవ్విన క్వారీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని, మైన్స్ మద్యం మట్టి మాఫియా నడుస్తుందని వివరించారు. కొండను దర్జాగా తవ్వుకొని 100,000 టన్నుల గ్రావెల్ ను అమ్ముకుంటున్నారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరియు ఆయన అనుచరులు ఉన్నారని ఆరోపించారు. పోలీస్ రెవెన్యూ అధికారులు దీనిపై స్పందించట్లేదు. ప్రస్తుతం క్వారీ ఉన్న ప్రదేశాల్లో 5 ప్రొక్లైన్లు టిప్పర్లకు గ్రావెల్ లోడ్ చేస్తున్నాయి. వాటికి సంబంధించినవి బిల్లులేవి, అనుమతులేవి. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న ఈ ప్రాంతంలో కొండను తవ్వడానికి పర్యావరణ అనుమతులు లేవు. మరి కొండను త్రవ్వుతుంటే అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎవరిని అరెస్టు చేయట్లేదు? నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆయన అనుచరులు వివిధ ప్రాంతాల్లో పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండలు, కాజా గ్రామంలో 20 ఎకరాల చెరువు, ఉండవల్లి క్వారీ ఇలా అన్ని ప్రాంతాలు త్రవ్వి అమ్మేస్తారు. ఈ 2 నెలలే కొన్ని 100,000 టన్నుల విలువైన గ్రావెల్ అమ్ముకొని మట్టి మాఫియా నిర్వహిస్తున్నారని తెలిపారు. మరి మంగళగిరి కాన్సన్సీలో ఉండవల్లి కొండ పూర్తిగా తవ్వేసేసి మరి ట్రాక్టర్లు తీసుకెళ్ళిపోతున్నారు. క్వారీలో తవ్వేసేసి ఇవన్నీ తీసుకెళ్లేటప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు మీద పడి, పిల్లల మీద పడి మరి వాళ్ళందరూ వెళ్ళి ఎంతో పిల్లల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మరి ఎదురు తిరిగి మరి వాళ్ళ గొంతులు నొక్కి బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడితే గనక మీ అంతు చూస్తామని చెప్పేసి బెదిరింపు చర్యలు చేస్తున్నారు. అయితే ఇలాగే ఋషికొండ తవ్వేశారు వైజాగ్, అలాగే ఇసుక మాఫియా, మద్యం మాఫియా ఎక్కడ చూసినా ఈ మాఫియాతో మరి జగన్ రెడ్డి పరిపాలన జరుగుతుంది. ఈ ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఈ ఉండవల్లి కొండను మొత్తం తవ్వేసేసి మరి ఏనుగులు తినేవాడికి పీనుగులు పెండాకూడని మొత్తం ఈ రాష్ట్రం మొత్తం ధ్వంసం చేసి మరి అలాగే అమరావతిని మింగేశారు, పోలవరాన్ని మింగేశారు, ఇసుక మాఫియా చేస్తున్నారు, డ్రగ్స్ మాఫియా అన్నిటిలోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమవుతుందో అర్థం కావటం లేదు. ఈ కొండని, ఉండవల్లి కొండని తవ్వటం ఎక్కడినుంచైనా ఆపకపోతే గనక మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా తీవ్రంగా ఇలాగే ధర్నాలు చేసి మరి ఎదురు తిరిగి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే రోజులు దగ్గరకు వస్తున్నాయని తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగ విలువలకు పాత్రేసి తన రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలుపరుస్తూ అన్ని వ్యవస్థలను కూడా దోచుకుంటూ ఇసుక మాఫియా, మద్యం మాఫియా, అలాగే మైన్స్ మాఫియా కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా పరిపాలన కొనసాగుతుంది. ఒక పక్క మనం చూస్తున్నాం విశాఖపట్నంలో ఋషికొండకి బోడిగుండు చేశారు, అలాగే అమరావతి రాజధాని మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లి గ్రామంలో దళిత వాడు కానుకొని రిజర్వ్ ఫారెస్ట్ కొండ ఉన్నది. ఇక్కడ ఈ రోజు మీరు అందరూ చూస్తున్నారు గత 2 సంవత్సరాల పై
విమర్శలకు నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన అనుచరులతో ప్రతిరోజు కూడా 14 టైర్ల టిప్పర్లు ఇవి, ఒక్కొక్క టిప్పర్ కి 40 టన్నుల నుంచి 50 టన్నుల లోడ్ వెళ్తుంది. ఇప్పుడు సైట్ లో చూస్తే 5 ప్రొక్లైన్ లోడ్ చేస్తున్నాయి. ఒక్కొక్క ప్రొక్లైన్ రోజుకు 200-300 ట్రిప్లు లోడ్ చేస్తుంది లారీలకి. అంటే మినిమం 1000 లారీలు ఈ కొండ నుంచి రోజు తవ్వుతున్నారు, 2 సంవత్సరాల కాలం నుంచి తవ్వుతున్నారు. పక్కనున్న పోలకం పాడు ఉండవల్లి గ్రామస్తులు, రోడ్లు పాడవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, చిన్నపిల్లలు చనిపోతున్నారు. మీరు తవ్విన గోతుల్లో ప్రజలు పడితే ప్రాణాలు పోతాయి అని చెప్పి అనేక సార్లు ఆందోళన చేసినప్పటికీ కూడా పోలీసు వారు గాని, స్థానిక రెవెన్యూ వారు గాని, మైనింగ్ డిపార్ట్మెంట్ గాని, కలెక్టర్ గారు గాని స్పందించిన దాఖలాలు లేవు. మీరు ఇమ్మీడియట్లీ స్పందించండి, ఈ దోపిడీని అరికట్టని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లా చుండూరు మండలం పెరుగుదురు పాడు గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ బాల బాలికలు ఈ రోజు రోడ్ షో నిర్వహించారు. ప్రతి బాలిక 18 సంవత్సరం నిండిన తర్వాత పెళ్లి చేయాలని, బాలురకు 21 సంవత్సరం నిండిన వారికి పెళ్లి చేయాలని అనే నినాదంతో ప్లే కార్డులు పట్టుకుని గ్రామంలో పురవీధుల వెంట ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి స్కూల్ హెచ్ఎం టీచర్, మాస్టర్ టీచర్లు, గ్రామ ఆశా వర్కర్లు, మహిళా పోలీస్, ఏఎన్ఎం తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఎండలు విపరీతంగా వేస్తున్న క్రమంలో మండల గ్రామాల్లో తాగునీటి సమస్యకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ షేక్ మెహబూబ్ సుబాని పేర్కొన్నారు. అదే ట్రెండ్ని ఇంకా స్పెల్ చేయాలి. మనం గతంలో అనేక కారణాల మూలంగా ఆగాం, ఫెస్టివల్స్ అని, తర్వాత మంచి రోజు కాదని నేను రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చాను. మీ నెల రోజుల్లో చూడండి, చూస్తూ చూస్తే అయిపోయింది, ఏప్రిల్ అయిపోతా ఉంది. ఏప్రిల్ నెలలో పెద్దగా పని జరగలేదు, చాలా చాలా విషయం. ఆ పండుగలని అయ్యేది ఇయ్యండి, తర్వాత ఏమంటే మంచి రోజు కాదని ఇప్పటి నుంచి 20 తారీఖు వచ్చేసింది, ఈ నెల 10 రోజుల్లోనే. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చినపులుగువారేపాలెం గ్రామంలో ప్రైవేట్ స్కూలుకు ధీటుగా గవర్నమెంట్ ఎంపీపీ పాఠశాల నందు కూడా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాఠశాల విద్యార్థులు ఆడుతూ పాడుతూ పెద్దవారిని మైమరిస్తూ వారు చేసిన నృత్యాలు అక్కడ వారిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గుడారి వెంకయ్యను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ పులుగు పెద్ద వెంకటేశ్వర రెడ్డి కుమారుడు గోవిందరెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందజేశారు. వారికి గుడారి వెంకయ్య ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పాఠశాల హెచ్ఎం గుడారి వెంకయ్య.